చెప్పరా, లేదంటే నా చేతిలో చస్తావు. చెప్తాను, చెప్తాను, వద్దు చెప్తాను. మల్లిని వెతుక్కుంటూ వచ్చాడు. నేను ముఖిల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఖాళీగా ఉంటే అనుమానం వస్తుందని మన కంపెనీలో జాయిన్ అయ్యాను. నువ్వు వాడిని వెతుకుతున్నావు కదా, వాడు ఎక్కడున్నాడో తెలుసా? తెలుసు, మళ్ళీ ఉంటున్న ఇంటికి ఎదురింట్లో. ఈ పాటికి వాడు మళ్ళీని పికప్ చేస్తుంటాడు. మళ్ళీతో ఫ్రెండ్షిప్ చేసి వాడు తన బిఎఫ్ తీస్తాడు. నీకు ఈ ప్రపంచంలో బ్రతకడానికి అర్హత లేదు. చెత్తలో పడేశాడో అదే విధంగా వాణ్ణి ముక్కలుగా నరికి చెత్తబుట్టలో పడేశాను.